సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర డీజీపీ సూచనల మేరకు గాజువాకలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కొత్త గాజువాక నుంచి ప్రారంభమైన కార్యక్రమంలో జోన్ 2 డీసీపీ సత్యబాబు, సౌత్ ఏసీపీ త్రినాథ్ పాల్గొన్నారు. కౌంటింగ్ రోజున ఎటువంటి గొడవలకు దిగినా జనం గుమిగూడి ఉన్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. గాజువాక స్టీల్ ప్లాంట్ దువ్వాడ పోలీసులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రానున్నటువంటి కౌంటింగ్ నేపథ్యంలో అనేక శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కార్డినేట్ సెట్ చేస్తూ ఉన్నాం సమస్యాత్మక ప్రాంతాల్లో. అదేవిధంగా ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇవన్నీ కూడా ముందు జాగ్రత్తగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ రూట్ మార్చ్ ద్వారా ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా సస్పెక్ట్ సీట్ హోల్డర్స్ కానీ, రెవెడీ షీటర్స్ కానీ, ట్రబుల్ మాంగర్స్ కానీ వాళ్ళందరినీ కూడా బైండ్ అవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్డెన్ అండ్ సెర్చ్ ఇవి కూడా చేస్తూ ఎక్కడైనా ఫైర్ క్రాకర్స్ ఇవన్నీ కూడా ఉంటే అవి కూడా సీజ్ చేసి సంబంధిత వ్యక్తుల మీద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ సందర్భంగా మేము అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాము, కౌంటింగ్ రోజున ప్రతి ఒక్కరు కూడా సంయమనంగా ఉండాలి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి పాల్పడకూడదు, ఎటువంటి ర్యాలీలకు కూడా అనుమతి లేదు. ఎవరైనా ర్యాలీలు చేసినట్లయితే, డీజీలు అవి పెట్టినట్లయితే వాటన్నింటినీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ ముగిసే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా వైజాగ్ జోన్ 2 పోలీసుల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.